నమస్తే, మీరు చూస్తున్నది రైతుబడి. ఈరోజు మనం జనగామ జిల్లా లింగాలగనపురం మండలం జిడికల్ గ్రామంలో ఉన్నాం. ఈరోజు మన ముందు ఆర్గానిక్ పద్ధతిలో బోడకాకర లేదా ఆకాకర సాగు చేస్తున్న రైతు మైలారం వెంకన్న గారు మన ముందున్నారు. ఈ బోడకాకర లేదా ఆకాకర సాగులో గల యాజమాన్య పద్ధతుల గురించి రైతు మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం వెంకన్న గారు. నమస్తే అయ్యా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాగు చేస్తున్నారు? నేను ఇది మొదలుపెట్టా 5 సంవత్సరాలు. అంతకు ముందు ఒక 10,000 పెట్టి ఒక 3 కేజీల విత్తనం తెచ్చుకున్నా. జర్మినేషన్ చేస్తే బెడ్స్ చేసి బెడ్ల మీద వేసి చేస్తే రాలేదు, జర్మినేషన్ రాలేదు. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? నాది ఎకరం పందిరి అంత ఉండదు ఎకరం ఉండండి. ఈ పందిరి వేయడానికి ఎన్ని పోల్స్ పట్టాయి? పోల్స్ ఎక్కడి నుంచి తెచ్చారు? పోల్ 200 పోల్ పట్టినాయండి. పందిరి వేశారు కదా, ఈ తీగ ఎక్కడి నుంచి తెచ్చారు? హైదరాబాద్ సెకండరీ రాణిగంజ్ తెచ్చానండి. రాణిగంజ్ లో ఇది సన్షైన్ కంపెనీ అండి. ఈ పోల్స్ కి పోల్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంది? 15 ఫీట్లు ఉంటుందండి. మొత్తం ఈ పందిరి వేయడానికి ఒక ఎకరానికి ఎంత ఖర్చు వచ్చిందండి? 2 చిల్లర వచ్చిందండి. 2.5 లక్షల వరకు వచ్చింది సుమారు. ఓకే, ఈ పంట అంటే విత్తనాలతో సాగు చేస్తారా లేకపోతే గడ్డలు సాగు చేస్తారా? ఇది అండి, నేను గడ్డలతో మొదలు పెట్టిన ఒక 2 లైన్ల కడియల లైన్లనే పెట్టిన దీన్ని. అయితే మొదలు విత్తనం బయట కొనుక్కొచ్చి చేసిన, అది జర్మినేషన్ రాలేదు కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్ ఏం చేసిందంటే మామూలుగా ఈ చెట్ల పంట తిరిగి దొరికిన గడ్డలు తీసుకొచ్చి పెట్టిన. ఇక ఆడే మొగే నాకేం తెలియదు. ఆ సీజన్ అయిన తర్వాత అప్పుడు ఆడే మొగ ఉంటాయి అంటే పరిశీలన చేసినాం. చేసి మొగై తగ్గించి ఆడే ఎక్కువ ఉంచినాం. నెక్స్ట్ ఇయర్కి అది ఏమైనాయి అంటే అవే కొన్ని ఇట్లా వండిన కాయ పడి గింజలు కింద పడి అవే జర్మినేషన్ వచ్చినాయి. జర్మినేషన్ వచ్చినాయి ఇట్లని మళ్ళా మిగతా కొన్ని లైన్లో డెవలప్ చేసినాము. అట్లా పూర్తిగా ఇప్పుడు నా ఎకరం పందిరి మొదలు నేను మొదలు పెట్టింది ఒక లైన్లో స్టార్ట్ చేసినాము. తర్వాత ఇక ఒక లైన్లో పోయి 10 గుంటలు, 10 గుంటల నుంచి అది హాఫ్ ఎకర్ నుంచి ఈ సంవత్సరం వరకు ఎకరం వరకు పూర్తి అయింది వీటిని స్ప్రెడ్ చేయడం. దీన్ని చేసుకుంటూ మిగతా రైతులు అడితే కూడా వాళ్ళకు ఇస్తున్నా. అయితే అంతకుముందు ఏం చేసేవాడిని అంటే ఇందులో మామూలుగా వేరే తీయజాతి పంటలు వేసేవాళ్ళము, కాకర బీర సొర లాంటివి వేసేవాళ్ళం. ఇది అయిన తర్వాత ఈ లైన్ల మధ్యలో ఏమైనా వేసుకోవచ్చు. ఒకసారి ఇది కనుక అవి డెవలప్ అయితే మళ్ళీ మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. మనకి ఇది మే ఏప్రిల్ మేలో వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షాలకు జర్మినేషన్ వస్తుంది, మొలకు వస్తుంది. ఇప్పుడు మేము ఇట్లా ఈ ఏక్దార్ శుద్ధులతోటి స్టేకింగ్ ఇచ్చుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఇది మనకు జూలై 1 వీక్ అట్లా స్టార్ట్ అవుతుంది. పూత స్టార్ట్ అయ్యి రెయిన్ఫాల్ పౌడర్ తోటి ఫ్రూట్ ఫామ్ అవుతుంది. అప్పటి నుంచి మనం 1 నవంబర్ వరకు హిల్ వస్తూనే ఉంటుంది. అయితే 1 నవంబర్లో ఆటోమేటిక్గా పోతుంది. మళ్ళీ ఇది గడ్డ ఈ తీగ చనిపోతుంది, గడ్డ నిద్రావస్థకి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకు మళ్ళీ మే జూన్లో మళ్ళీ జర్మినేషన్ వస్తుంది. అయితే ఇందులో జర్మినేషన్ వచ్చిన మొక్కలు చాలా వరకు మేల్ ఎక్కువ వస్తాయి, ఫిమేల్ ఎక్కువ వస్తాయి. ఈ పంట దిగుబడి మంచి రావాలనుకుంటే మొగ మొక్కలు తక్కువ ఉండాలి, ఆడ మొక్కలు ఎక్కువ ఉండాలి. మొగ మొక్కలు కూడా 10 ఆడ మొక్కలు ఉంటే ఒక మొగ మొక్క ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఆ పాలినేషన్కు ఆ ఫ్లవరింగ్ ఆడికాడి సరిపోతుంది. వీటికి నీటిని ఎట్లా ఇస్తారు? డ్రిప్ తోటి ఇస్తానండి. కొంచెం రెయిన్ఫాల్ అని కనిపిస్తే మధ్యలో ఒక ఇరిగేషన్ ఇస్తుంటాం. ఓకే ఓకే. ఎక్కువ తడి ఎక్కువైనా కూడా తట్టుకోదు ఇది. మన వడలు తెగులు వస్తుంది. ఇదికి తక్కువ నీటితోటే ఇస్తుంది. ఇప్పుడు ఏమైనా తెగుళ్ళు వస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము వీటికి తెగుళ్ళు అంటే పెద్దగా ఏం రావండి. ఒక పురుగు వస్తుందండి, పురుగు అది ఫ్రూట్ ఫ్లై అంటారు, పండుగ అంటారు. అది మాకు మామిడి తోట పక్కకే ఉంది కాబట్టి మా మామిడి తోటకు వస్తుంది, మళ్ళీ అదే దీనికి కూడా వస్తుంది. అయితే ఇక్కడ మేము కెమికల్ సెన్స్ స్ప్రే చేయము. NIPHMలో ఫ్రూట్ ఫ్లై లూడ్స్ దొరుకుతాయండి, క్యూ లూడ్స్ అని మెత్తలు లూడ్స్ దొరుకుతాయి. ఆ లూడ్స్ తీసుకొచ్చి పెడతాను నేను. లూడ్స్ పెడితే అది మేల్ ఇన్సెక్ట్ అందులో ట్రాప్ అవుతుంది. అందులో మొగ పురుగు అందులో ట్రాప్ పడుతుంది కాబట్టి ఫీమేల్తో మ్యూట్ కాదు కాబట్టి మళ్ళీ వాటి జర్మినేషన్ పెరిగే అవకాశం ఉండదు కాబట్టి అది మనకు పంట నష్టం చేయదు. ఇక మేము ఏంటంటే అయినా కూడా ఆ మాత్రం ఎఫెక్టు మనకు ఉండడం కోసం మేము మామూలుగా వేప నూనె తయారు చేస్తుంది. NSK అంటామండి, వేప గింజల పప్పు కషాయాన్ని నేను తయారు చేస్తాను. అది NIPHMలో నేర్చుకున్నాము. దాని మీద మేము దాన్ని స్ప్రే చేస్తా. ఒక డ్రమ్ము నీళ్లకు ఒక లీటర్ NSK పోసి స్ప్రే చేస్తాను. దానితోటి వార్మి వాషు, కొంత యూరిన్, ఇది మూడు కలిపి స్ప్రే చేస్తాం. మూడు కలిపి స్ప్రే చేయడం వల్ల ప్లాంట్కు మైక్రోన్యూట్రియంట్స్ అందుతుంది వార్మి వాష్ తోటి. ఇక NSK తోటి అది పురుగు రిఫ్లెంట్ చేస్తుంది. గట్టినే ఏమైనా రసం పీల్చే పురుగులు అని ఉంటే ఉన్నాయనుకోండి, అవి కూడా పోతాయి. దాటికి పొన్న గుడ్లు పెట్టినాయి మిస్ అప్పటికి గుడ్లు ఏమైనా పెట్టినాయి ఉంటే వాటితో చీ గుడ్లు అయిపోతాయి. సుమారు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? ఇక దిగుబడి అండి డైలీ ఒక 20-30 కేజీలు వెళ్తాయండి.
జూలై నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ వరకు ఆర్గానిక్ సాగు చేస్తారు కాబట్టి రోజు 20-30 కిలోలు తీస్తారు ఈజీగా వెళ్తుంటారు అట్లా ఎన్ని రోజులు తీస్తారు ఇక నవంబర్ ఫస్ట్ వీక్ వరకు వస్తుంటది ఇది నవంబర్ ఫస్ట్ వీక్ వరకు జూలై నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ వరకు వస్తుంటది సుమారుగా కిలో ఎంత కమ్తారు 200 ఉంటదండి 200 200 కొత్తగా వచ్చే వారికి మీరు ఏమన్నా సూచన మేము ఏమంటామంటే ఇది మంచి న్యూట్రిషన్ వాల్యుబుల్ ట్రెడిషనల్ అండ్ న్యూట్రిషనల్ దీన్ని కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల తీసుకున్న వినియోగదారునికి పెద్దగా ఆరోగ్యం చేకూరదు ఇది తీసుకున్న వాళ్ళకి ఆరోగ్యం చేకూరాలంటే దీన్ని ఆర్గానిక్ మెథడ్ల వండి చేయడమే శ్రేష్టం.